అంతర్గత విశ్వంలో ప్రకాశిస్తూ సంచరించే దైవీ శక్తులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. వాటికి మనం అనుకూలంగా బతకాలి, వాటిని మనకి అనుకూలం చేసుకోవాలి. కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే భారతీయ ఋషులకి వచ్చిన ఈ ఆలోచన ఫలితం ఇప్పుడు మనం చూస్తున్న దైవీ శక్తుల నిలయాలు, ఆలయాలు, దేవాలయాలు. మనిషికే ప్రేరణ దివ్య శక్తి ప్రసరణ ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ వసుధైక కుటుంబ భావన సమతవాద సంస్థాపన ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ విశ్వ శాంతి ఉపాసన ధైర్య స్థైర్య ఉద్దీపన ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ త్రికరణ శుద్ధికై శిక్షణ దేశ సమగ్రతా రక్షణ ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ మంత్రతంత్ర యంత్ర సంకలన జ్ఞాన విజ్ఞాన సంగ్రహణ ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ హే జ్యూడ్, ఇంకెంతసేపు? చాలా బోర్గా ఉంది. ఒరే వికాస్, నువ్వు చెప్పావానే వస్తున్నాం. అక్కడ ఏమైనా తేడా జరిగిందో? నువ్వు అయిపోతావు రే. మీకో నిజం చెప్పనా, ఎప్పుడో చిన్నప్పుడు చూసా, ఇప్పుడు ఎలా ఉందో ఐ డోంట్ నో. షెట్, ఏ గోవానో ప్లాన్ చేస్తుంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. రై వాట్ హ్యాపెన్ రా. ఎక్కడికి? జస్ట్ 4 kilometers. థ్యాంక్స్. నేను శ్రీ. మీరు? మీ? వికాస్. శశాంక్. గుణ. స్టైలిష్. నైస్ నేమ్. యా ఐ నో. అంత ఫెయిర్గా ఉండడానికి రీజన్ ఏంటో? ఫెయిర్గా ఉండటమే. మీరేది అర్థమయ్యేటట్లు మాట్లాడరా. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరా? ఓకే ఓకే. ఏంట్రా పాడుబడిన గుడికి తీసుకొచ్చావు? 6 hours జర్నీ మొత్తం వేస్ట్ చేసావు కదరా. నిన్ను నమ్మి వచ్చినందుకు చెప్పుతో పట్టుకోవాలరా. అయినా సార్, చూద్దాం లేరా. సారీరా, ఇలా ఉంటుంది అనుకోలేదు. మరి ఎలా ఉంటుంది అనుకున్నావు? చూడు, పాడుబడిన దాన్ని తీసి పడేయకుండా ఇంకెలా ఉంచేశారు. అది కాదురా. ఏది కాదురా, ప్రపంచ దేశాలు కంప్యూటర్లు స్పేస్ షిప్లు అంటుంటే గుళ్ళు గోపురాలు అంటూ మన దేశం ఇంకా ఇంకా వెనకెళ్తుంది. రే, తెలిసి తెలియకుండా మాట్లాడకండిరా. అసలు ఇలాంటి పాత వాటిని కూల్చి పారేయాలరా. రే, ఇంకెందుకు టైం వేస్ట్? పండి వెళ్దాం. ఇంకోసారి ఇలాంటి గుళ్ళు చూడడానికి ప్లాన్ చేద్దాం. రే ఆగురా. రే, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండిరా. రే నేనరా. ఏంట్రా వినది? ఒకసారి మీ సెల్ ఇవ్వండి, అలాగే మీ పర్సు కూడా. చిన్న పనుంది, ఇవ్వండి. ఇక మీ వస్తువుల్ని మర్చిపోండి. ఇదిగో క్రెడిట్ కార్డ్, ఎంత కావాలో తీసుకొని ఇంతకంటే మంచివి కొనుక్కోండి. చూడు బోస్, ఆ పర్సు నాన్న గుర్తు ఉంచుకున్నాను. నువ్వెంత డబ్బిచ్చినా ఆ పర్సు మాత్రం ఇవ్వను. ఇది పాడైతే లాకర్లో పెట్టి చివరిదాకా జాగ్రత్త చేస్తా. నా సెల్ కూడా అంతే. నా కాంటాక్ట్స్ ఉన్నాయి, నా కెరీర్ ఉంది. నువ్వు కోట్లు ఇచ్చినా ఇవ్వను. ఇది కింద పడి పగిలితే వేరే సెల్లో అదే సిమ్ వేసుకొని వాడతాను. ఇవి పాడైనా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇంతకంటే ఎక్కువ డబ్బు వచ్చినా అమ్ముకోరు. మీకు వీటితో ఉన్న సంబంధం మహా అయితే 5-6 ఏళ్ళు. ఈ మాత్రానికే మీరింత సెంటిమెంట్ ఫీల్ అయితే క్రేన్లు, ప్రొక్లేన్లు, కార్లు, బస్సులు లేని కాలంలో ఎంతో మంది శిల్పులు తమ జీవితాలనే ధారపోసి 800 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది.
ఇంకో 1000 ఏళ్ళైనా ఇది ఇలాగే ఉంటుంది. ఆచరణ ఆదరణ ఆరాధన ఈ గుళ్ళోని అణువణువులు మన పూర్వీకుల జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ వీచే ప్రతి గాలిలో మన పూర్వీకులు ఈ లోకమంతా చల్లగా ఉండాలని చేసిన మంత్రఘోష ఇంకా వినిపిస్తూనే ఉంది. మీ మీ సెంటిమెంట్లను కాపాడుకుంటారు, మన పూర్వీకుల సెంటిమెంట్లని మాత్రం నిలువున కూల్చేసి రిసార్ట్లు కట్టాలా. ఎంత తేలిగ్గా చెప్పారు. గుళ్ళు కట్టడం వల్ల దేశం వెనక్కి వెళ్ళటం లేదు, మనలాంటి స్వార్థ పరులు పుట్టడం వల్ల దేశం వెనక్కి వెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ శ్రీ, ఏం చెప్పావు? సారీ బాస్. ఓకే ఓకే, ఇవన్నీ కళాఖండాలే, నేను ఒప్పుకుంటాను. అంతకన్నా స్పెషల్ వీటిలో ఏముంది? చాలానే ఉంది, కానీ నీకు అర్థమయ్యేట్టు చెప్తా. బాగా చూడు, ఇవి పవర్ జనరేటర్స్, ఇవి విండ్ జనరేటర్స్, ఇవి ట్రాన్స్మిషన్స్, ఇవి ట్రాన్స్ఫార్మర్స్, ఇవి ఎలక్ట్రిక్ పోల్స్, ఇవి సెల్ టవర్స్. ఇవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం 200 సంవత్సరాలు, కానీ లక్షల సంవత్సరాలకు ముందే సరిగ్గా ఇలాంటి ఆకారాలతో మన ఆలయాల విమాన గోపురాలు, గాలి గోపురాలు, ధ్వజస్తంభాలు నిర్మించబడ్డాయి. ఆలయ ప్రాంగణాల్లో ఉండే తులసి, రావి, మారేడు వంటి మొక్కలు ఎయిర్ ప్యూరిఫైర్స్గా పనిచేస్తాయి. ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రెజర్గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. వీటి ద్వారా వీళ్ల కాన్సన్ట్రేషన్ హై లెవెల్కి చేరుతుంది. దీన్నే తంత్రం అంటారు. వాళ్ళు పలికే శబ్దాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత శక్తి తరంగాలుగా మారతాయి. ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్, సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి. దీన్నే మంత్రం అంటారు. గుళ్ళు కట్టేటప్పుడు బంగారం, వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఇవి ఎర్త్ పిట్స్గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి. రాతి విగ్రహాల క్రింద, ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలుంచుతారు. గాలి గోపురాలపై, విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమర్చుతారు. ధ్వజస్తంభాలకు లోహపు తొడుగులు వేస్తారు. ఉత్సవ విగ్రహాలను పంచలోహాలతో తయారు చేస్తారు. లోహం శక్తికి వాహకంగా పనిచేస్తుంది. దీన్నే యంత్రం అంటారు. మంత్రతంత్రాల ద్వారా ఉత్పత్తి చెందే శక్తికి ఈ యంత్రాలే రిసీవర్స్. ఇక హైడ్రాలిక్ పవర్ స్టేషన్స్లో లాగా ఆలయాల్లో జరిగే అభిషేకాల్లో కూడా ఎత్తుమీద నుంచి స్వామి విగ్రహం మీద నీరు పడుతుంది. దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇలా మంత్ర, తంత్ర, యంత్ర ప్రక్రియలతో విశ్వవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అందరికీ అందించే కాస్మిక్ పవర్ స్టేషన్స్ మన ఆలయాలు. ఈ జనరేటర్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్మిషన్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్కి చేరి అక్కడి నుండి సబ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఎలక్ట్రిక్ పోల్స్ సాయంతో లో వోల్టేజ్ ఇళ్లకు, హై వోల్టేజ్ ఫ్యాక్టరీలకు అందుతుంది. సరిగ్గా ఈ జనరేటర్లాగే గర్భగుడిలోకి చేరిన శక్తి అంతరాలయమంతా ప్రసరించి పరివార దేవతల ద్వారా విస్తరించి ఎలక్ట్రిక్ పోల్స్ వంటి ధ్వజస్తంభాల సాయంతో సామాన్యుల నుంచి మహాభక్తుల దాకా వాళ్ల వాళ్ల స్థాయికి తగ్గట్టు అందరికీ అందుతుంది. అందుకే గుళ్ళకి వెళ్లే భక్తులు ప్రశాంతతను పొందుతున్నారు, గ్రహణశక్తిని పెంపొందించుకుంటున్నారు, ఆ శక్తితోనే సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నారు. అంటే అర్చకులు ఎలక్ట్రీషియన్సా? యా. అంటే మీ చదివింది సైన్సా? కామన్ సెన్స్. అందుకే గుండె పనిచేస్తున్నంత కాలం దేహం బాగుంటుంది, గుడి పనిచేస్తున్నంత వరకు దేశం బాగుంటుంది. నవ్య చైతన్య జీవనానికి అంకురార్పణ, భవ్య సౌజన్య భావాల సంతర్పణ, ఏ బాస్ ఏం చేస్తున్నావు? ఈ రాళ్ళను గమనిస్తున్నా. ఇలాంటి రాళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి కదా. ఏ స్టైలిష్, నువ్వేంటి? నేను డైరెక్టర్ని బాస్. మొత్తం ఇదంతా షార్ట్ ఫిల్మ్ చేసి
ఒక అవేర్నెస్ తీసుకొస్తా. మనం ఫండ్స్ కలెక్ట్ చేద్దాం, ఈ ఆలయాన్ని పునర్నిర్మిద్దాం. దిల సంకుచిత తత్వాలపై మహత్వ పవిత్ర జలాల ప్రోక్షణ మనకు మనమే చేసే పరిరక్షణ భావితరాల సంరక్షణ ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ. థ్యాంక్స్ రా, నువ్వు ఈరోజు ఇక్కడ తీసుకురాకుంటే నా లైఫ్ కి అర్థం ఉండే కాదు. నిజంగా చాలా చాలా విలువైన స్థలాన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అవును, శ్రీ ఎక్కడ? శ్రీ 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 ఇటు ఎవరైనా వచ్చారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక బొట్టు పెట్టుకున్న వ్యక్తిని మీరేమైనా చూసారా? లేదే, అసలు ఎందుకు వచ్చింది? మీ నలుగురే కదా. అంటే శ్రీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరా. మై గాడ్, ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆలయాలే మిమ్మల్ని రక్షిస్తాయి. శ్రీ దేవాలయో రక్షతి రక్షితః.